ఒక్క మాటలో చెప్పాలంటే పదకొండు సీట్లు కాదు ఒక్క సీటు గెలవడానికి అర్హత లేని వ్యక్తులు ఇంకొక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వీళ్ళు గట్టిగా కూడా చెప్తున్నా మీరు ఇంకా రోషాలు రావడం వేరే దిక్కడైతే ఓట్లు కాదు ఇంట్లో నుంచి బయట రావడానికి కూడా అర్హత లేదు ఇన్ని చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఈ విషయం కూడా నేను చెప్పాలి మీ అందరికీ ఏంటి అనర్థాలు ఒకప్పుడు మనందరికీ ప్రింట్ మీడియా ఉండేది తెల్లవారిత నిద్రలేస్తే పేపర్ చూసేవాళ్ళం నేను డెబ్బై అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శనం ద్వారా వినివ్వడం సాయంత్రం పదహైదు నిమిషాలు పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి అక్కడి నుంచి మళ్ళీ తొంభై వచ్చే కొందికి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ తో అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఇంటర్నెట్ కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తిని నేనే ఇంకెవరు మాట్లాడి తర్వాత అందరూ మాట్లాడారు ఈరోజు సెల్ ఫోన్లు అన్ని వచ్చాయి టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది అప్పుడంతా టీవీల వరకే పరిమితం అయింది నాకు తిరుపతిలో నా యాక్సిడెంట్ అయినప్పుడు కొండపైకి పోయేటప్పుడు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి ఇన్ని టీవీ లేవు ఒకే టీవీ జమిని టీవీ దూరదర్శన్ ఉండేటివి ఆ జమిని అప్పట్లో రికార్డ్ చేశారు అలాంటిది ఈరోజు చూస్తే మళ్ళా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది దీనికి సోషల్ మీడియా కడ్డు ఏమాత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డల పైన పోస్టింగ్లు పెట్టేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఈ యధవులకైతే ఏమీ లేదేమో గాని మనకు కుటుంబ వ్యవస్థ ఉంది భార్య భర్త పిల్లలతో బతుకుతున్నాం కనీసం గౌరవంగా బ్రతకాలని కోరుకుంటాం మనవుల గురించి ఆ పేపర్లో ఇన్ని పెడితే ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి నన్ను గురించి అసెంబ్లీలో మాట్లాడితే మా మిస్సెస్ గురించి మాట్లాడితే బాంబులు కూడా భయపడలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్న సందర్భం అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను దేనికోసం మనకు సంబంధాలున్నాయి బాంధవ్యాలున్నాయి ఆ బాంధవ్యాల్లో ఇలాంటి చేసినప్పుడు మనం కూడా మనుషుల మీద రోషం వస్తుంది బాధ కలుగుతుంది అలాంటిది ఈ రోజు మీరు చూస్తా ఉంటే విచ్చల విడితనం వచ్చింది సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏదంటే అది మాట్లాడతారు నన్ను గురించి మాట్లాడారు అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు మా కుటుంబం అంతా మాట్లాడారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు మిమ్మల గురించి మాట్లాడారు నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన గురించే కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళ పైన వదిలిపెట్టాలండి వీళ్ళని అంటే మతం ఎక్కువైపోయి కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే ఇంకా అనుకుంటున్నారు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి వీళ్ళకి మీడియా ఉంది తెల్లవారితో ఉదయం చచ్చిపోతే వివేకానంద రెడ్డి గారు మీరు చూశారు చనిపోయిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా బ్రాడ్కాస్ట్ చేసింది